ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యాపార సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని మండలాలలో 40 నుంచి 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ నేలల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. వివిధ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి నారుమడి పోసుకునే ముందు కార్బెండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడ వరి పంటలో కాండం తొలిచే పురుగు గమనించడమైనది. నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల క్లోరాన్ ట్రిలిప్రోల్ 4G గుళికలను వేసుకోవాలి. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గితెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది. రైతులు 25 నుంచి 30 రోజుల వయస్సు గల దీర్ఘకాలిక వరి నారుమళ్లను ప్రధాన పొలంలో నాట్లు వేసేందుకు ఇది అనువైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. పత్తి పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఈ పద్ధతిలో విత్తడం వల్ల భూమిలో ఎక్కువ తేమ నిలువ ఉండి పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. సోయా చిక్కుడు పంటను జులై 1వ వారం వరకు విత్తుకొనుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్య దీర్ఘకాలిక రకాలను విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో అక్కడక్కడ కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాన్ ట్రిల్లిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. కంది పంటను జులై 15 వరకు విత్తుకోవచ్చు. కందిని ఏకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, పెసలు, మినుములలో అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలను జులై 15 వరకు విత్తుకోవచ్చు. ఏకపంటలుగానే కాకుండా పత్తి, కందిలో అంతరపంటలుగా సాగు చేసుకోవచ్చు. మామిడి కోతల అనంతరం రైతులు 25 నుంచి 30 రోజుల తరువాత ఎండుకొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లభిస్తుంది. తోటలో రాలిపోయినా, కుళ్ళిపోయినా తెగుళ్లు ఆశించిన కాయలతో పాటు ఎండు ఆకులను, కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి.